నమస్తే ఫ్రెండ్స్. మానసిక ఆరోగ్యం, ఈ మానసిక ఆరోగ్యం ప్రతి మనిషికి అవసరం. అక్టోబర్ 10 WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్యసమితి వారు ప్రకటించారు మానసిక ఆరోగ్య దినోత్సవం. ఈ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అసలు ఈ మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి, ప్రతి ఒక్కరూ మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ నమస్తే, నా పేరు శ్యామ్, నేను సైకాలజిస్ట్ అండ్ గ్రాఫాలజిస్ట్. మా S4 సైకాలజీ టుడే ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త వీడియోలను మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఛానల్ ద్వారా వచ్చే విషయాలను నేర్చుకుని మీ మానసికంగా మంచిగా ఉండడానికి దోహదపడతాయని భావిస్తున్నాం. ఈ మానసిక ఆరోగ్యం ప్రతి మనిషి తన జీవన విధానం, లైఫ్ స్టైల్లో మార్పులను గమనించి ప్రతినిత్యం సరిచేసుకోవాలి. ఇలా సరిచేసుకోలేని పక్షంలో మానసిక ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. ప్రతి మనిషి, నేను ఎలా ఉన్నాను, నా మనసు ఎలా ప్రవర్తిస్తోంది, ఏ పరిస్థితికి ఏ విధమైన స్పందన ఉంది, ఆ పరిస్థితికి ఆ విధమైన స్పందన అవసరమా లేదా ఏదైనా మార్పు చేసుకోవాలా అనేది ప్రతి ఒక్కరూ గమనించుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం ప్రతిరోజు ఈ సమాజంలో యాంత్రిక జీవనంలో హడావిడి పడుతూ, కంగారు పడుతూ మన జీవన విధానం ప్రస్తుతం చాలా ఇబ్బందికరంగా నెలకొని ఉంది. నేడు అన్ని రంగాల్లో అన్ని వయసుల వారు మానసిక సంఘర్షణకు గురవుచూ ఉన్నారు. మానసికంగా ప్రశాంతత లేని జీవితం ప్రతి చోట ఎదురవుతూనే ఉంది. ఆ ఒత్తిడిలే మనకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. వాటి కారణంగా మనకు ఏ విధమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మారుతున్న జీవన విధానం, సమాజంలో పోటీతత్వం, సక్సెస్ సాధించాలనే తపన, ఎదుటి వారితో పోల్చుకోవడం, అహంకారపూరిత స్వభావం కలిగి ఉండడం, డబ్బు సంపాదనే ప్రధానమనే భావన, మానవీయ విలువలను మరచిపోవడం, ఇవన్నీ కూడా ప్రతి క్షణం మనం ఆలోచించుకుంటూ ఏదైనా మానసిక ఒత్తిడి ఎదురైనప్పుడు మన దగ్గరలో ఉన్న మానసిక వైద్యుని సంప్రదిస్తే మనకు మానసిక ఆరోగ్యాన్ని చేకూర్చుకునే మార్గాన్ని తెలియజేస్తారు. ఫ్రెండ్స్, మా S4 సైకాలజీ టుడే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీ మానసిక ఆరోగ్యానికి మంచి బాటలు వేస్తుందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సైకాలజిస్ట్ శ్యామ్.